బట్ ఈ సినిమా మీద మీరు మొదటి నుంచి కొంచెం ఒక హోప్ పెట్టుకుని ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్ చేశాను, ఆర్కే నాయుడు లాంటి ఒక కాప్ క్యారెక్టర్ చేశాను. ఐ థింక్ వాళ్ళ అమ్మగారు, అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వినికిడి. నాగబాబు గారు, అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా సాగర్, అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే నేను కాసేపు షాక్ అయ్యాను. నేను చూస్తే మా నాన్న చూసినట్టుంది, మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు పోలీసు. అతని పేరు కూడా ఆర్కే నాయుడు, ఆయన పేరు కూడా. నెక్స్ట్ ఏంటి సాగర్ గారు, ద 100 తర్వాత? ద 100 తర్వాత ఒక మూవీ ఉంది, అది కూడా కాప్ స్టోరీ. ఇంకా పోలీసులో రాసి పెట్టారు బిందు నాయుడు గారు, రైటర్ షీఈస్ ఎ ప్రో కామ్రేడ్, ఆ టైప్లో ఉంటారు అన్నమాట. క్యారెక్టర్ని చేయడానికి నాకు ఎగ్జైటింగ్గా ఉండేది. ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. మీరు అయితే పాలిటిక్స్లో ఇంకా బాగా దూసుకెళ్తారని క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఎప్పుడొచ్చామని కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక నానుడి ఒక డైలాగ్ ఉంది, బట్ నేను చెప్పే డైలాగ్ ఇంకోటి ఉంది, ప్రాబబ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి వర్తిస్తుంది. ఎప్పుడొచ్చామని కాదనయ్య, ఎంతకాలం కొనసాగావో అదే ముఖ్యం అని చెప్పి అందరికీ బాగా సుపరిచిత మొగలరేకులు సాగర్ గారు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ద 100 అనే ఒక ఫిల్మ్లో ఆయన ఒక చాలా ప్రధాన భూమిక పోషించి మనందరినీ అలరించబోతున్నారు. సాగర్ గారి లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. హీ బిలాంగ్స్ టు గోదావరి, కానీ అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు, ఆయన టీవీ సీరియల్ అండ్ అలాగే ఫిల్మ్ లైఫ్ ఎలా కొనసాగిందో మాట్లాడదాం. సాగర్ గారు వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి. హలో సూపర్ గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. మీరు పొలిటికల్ లీడర్? లేదు, సాగర్ లాగా మాట్లాడదాం. సాగర్ లాగే మాట్లాడదాం. యా, సో ద 100, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అని ఒక ఆ టైటిలే చాలా ఒక హాలీవుడ్ ఫిల్మ్ టైటిల్ లాగా అనిపిస్తుంది. 300 అని వచ్చింది కదా ఒకటి, అందుకని. సో వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద 100? సో 100 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంటెంట్. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వెపన్. మన దగ్గర ఉన్న వెపన్, ఆ వెపన్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది అందరికి తెలిసి ఉండాలని నా ఉద్దేశం. ఇది ఇది నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా, అంటే మూవీ ప్రమోషన్ కాకుండా ద 100 అనేది నా డ్యూటీలాగా చేయాలి, ప్రతి మనిషి వాళ్ళ డ్యూటీలాగా చేయాలనేది నా ఉద్దేశం. అంటే మూవీలా కాకుండా అది. సో ఇట్స్ ఇందులో ఆఫ్ కోర్స్ మీరు యూఆర్ ప్లేయింగ్ ద మెయిన్ రోల్, అండ్ ఇంతకు ముందు కూడా మీరు చాలా ఫిల్మ్స్ చేశారు, బట్ ఈ సినిమా మీద మీరు మొదటి నుంచి కొంచెం బాగా ఒక హోప్ పెట్టుకుని ఉన్నారు. చాలా మందికి నేను చేసిన ఆర్కే నాయుడు క్యారెక్టర్ అంటే ఎవ్రీ అంటే ప్రతి ఇంట్లో ఆర్కే నాయుడు అంటే ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ ఇచ్చిన క్యారెక్టర్. అవును, కాప్ కాప్ క్యారెక్టర్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్ చేశాను, ఒక ఆర్కే నాయుడు లాంటి ఒక కాప్ క్యారెక్టర్ చేశాను. అండ్ దాంతోపాటు చాలా నెక్స్ట్ అంటే బిగ్ స్క్రీన్కి వస్తున్నప్పుడు ఎంతో కొంత ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, సొసైటీకి ఏ రకంగా ఆర్కే నాయుడు అనేది చూపించే ఉద్దేశంతో చేసిన మూవీ. డెఫినెట్గా దీనికి రివ్యూస్ ఎప్పుడు నెగిటివ్గా రావు అని నేను 100% చెప్పాను. ఈ అసలు ఈ మూవీ రోల్ మీకు ఎలా వచ్చిందండి, ద 100 అనే ఈ క్యారెక్టర్ని మీకు? బికాస్ మనకి బోల్డ్ మంది ఒక క్యాన్వాస్ లో చూస్తే అసలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ కనిపిస్తారు, ప్రత్యేకంగా మిమ్మల్ని వరించి వచ్చిన ఈ రోల్ ఎలా ఎలా కుదురుకుని ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. అంటే నాకేంటంటే ఈ క్యారెక్టర్ అంటే ఒక సినిమాటిక్ గా ఒక కథ రాస్తే పుట్టిన క్యారెక్టర్ కాదు, అంటే చాలా చాలా రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని, రియల్ క్యారెక్టరేషన్ బేస్ చేసుకొని పుట్టిన ఒక కథ. అంటే ఆల్మోస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా, 2011 అనుకుంటా మిలియన్ మార్చ్ జరిగింది. ఆ టైంలో ఒక ఆఫీసర్, నాకు తెలిసిన ఆఫీసర్ చక్రపాణి గారు, ఆ ట్యాంక్ బండ్ ఆ ప్లేస్లో ఆయన డ్యూటీ, స్పెషల్ డ్యూటీ. మిలియన్ మార్చ్ అప్పుడు ఎంత బిగోచన జరిగిందో అందరికి తెలుసు. ఒకరోజు ముందు ఆయన కలిశాను, కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సాగర్ రేపు పొద్దున్న ఇక్కడ మిలియన్ మార్చ్ ఉంటుంది, షూటింగ్ అటువైపు జుబ్లీ సైట్ సిటీ వైపు వెళ్తావు కాబట్టి
వచ్చేటప్పుడు టైం బండ్ మీరు రాకపోతే బెటర్, ఎందుకంటే మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. కాల్ చేయి ఒకసారి నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత. సో అనుకోకుండా ఆ రోజు నాకు షూటింగ్ త్వరగా అయిపోయింది, కాల్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేస్తే సార్ హాస్పిటల్ ఉన్నారు, ఇంజూరీ అయ్యారని చెప్పారు ఏసీపీతో. సో సరే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో వాళ్ళు ఫోన్ చేసి ఏమైంది అంకుల్కి ఇలా అంటే సంథింగ్ అక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే తను కొంచెం నాటనట్టున్నారు, సమ్ ఇంజూరీ అయింది, సరే వచ్చాక మాట్లాడుతా ఉంటే నేను ఇంకా చుట్టూ తిరిగి వచ్చాను, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, కూర్చుని మాట్లాడుతున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంజూర్ అవ్వడము అనేది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. అది మిలియన్ మార్చ్ స్టూడెంట్ స్టూడెంట్ దాంట్లో నేను ఆయన అడిగాను, ఆయన జస్ట్ బ్యాండేజ్ అదంతా కట్టుకున్నారు, వెళ్ళేసి అడిగాను ఏంటంటే ప్రాబ్లం ఏంటి, మీరు మిలియన్ మార్చ్ అంటే డెఫినెట్గా సెక్యూర్డ్గా వెపన్స్ అవి తీసుకువెళ్తారు, చాలామంది మీ చుట్టూ మీ సబార్డినేట్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, ఎలా ఎలా అంటే లేదు వాళ్ళకు కాజ్ కోసం చేస్తున్నారు, చాలామంది ఒక మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాజ్ కోసం చేస్తున్నారు, డెఫినెట్గా ఏదో ఒక కెలామిటీ జరుగుతుంది అక్కడ, ఎవరో కొంతమంది ధ్వంసం చేస్తారని తెలుసు, అయినా సరే నేను వెపన్ యూజ్ చేయకూడదని లాకర్లో పెట్టి వెళ్ళాను గన్ నేను. ఎందుకంటే నేను ఒక్కసారి వెపన్ తీస్తే అక్కడ సిచ్యువేషన్ ఇంకోలా టర్న్ అవుద్ది, బట్ ఇవి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ అంత ధైర్యంగా చెప్పేసరికి నాకు ఇంకో ఈ పోలీస్ కోణం ఇంకొక కోణంలో ఆలోచించడం నాకు స్టార్ట్ చేశాను, ఇలా కూడా ఆలోచిస్తారా. సో అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకొని చేసిన రోల్ ఇది, రోల్ ఇది ద 100. సో ద 100 ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంతకి దసరా అనుకుంటాం, దసరా టైంలో, దసరా ఈ లోపల ఆఫ్ కోర్స్ దివాలి గ్యాప్ లో. ఈ లోపల మీరు మీ డైరెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడాలి. సో మీ రోల్ కి హీరోయిన్ ఉన్నారా? ఉన్నారు. హీరోయిన్ వేసిన పాత్ర వేసిన యాక్టర్ నిషా నారంగ్ అని అమ్మాయి, తెల్లవారితో గురువారం చేసే చేస్తుంది మూవీస్. సో మరి ఆబ్వియస్లీ ఇంత సీరియస్ సినిమాకి డాన్స్లు స్టెప్లు అవి ఉంటాయా? డాన్స్ ఉండకపోవచ్చు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. రైట్. ఎక్కడ చేశారు సాగర్ గారు షూటింగ్ అంతా? ఇక్కడ చెన్నై, హైదరాబాద్ అండ్ చెన్నై. తమిళ పేరు తెలియమా కొంచెం కొంచెం చెప్పు? తెలియదు, చెన్నై చేయాల్సి వచ్చింది అంతే. సో మీ దృష్టిలో ఈ సాగర్ గారు ఇప్పుడు నిజంగా చూసారు కదా, టీవీ చూసారు, సినిమా చూసారు. ఇప్పుడు నేను టీవీలో ఎక్కువ వర్క్ చేశాను, ఒక ఫ్యూ సినిమాస్ ఏవో ఊరికే సరదాగా చేశాను. నన్ను అడిగితే నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ బుల్లితెర అండ్ ఇప్పుడైతే ఇప్పుడైతే డిజిటల్. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సాగర్ గారు? ఓటీటీ ఉంది, సినిమా ఉంది, టీవీ సీరియల్స్ ఉన్నాయి. అంటే నాకు నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా పర్సనల్, నేను యాక్చువల్గా ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను, రావడం రావడమే బిగ్ స్క్రీన్ అనుకున్నాను. నాకు స్మాల్ స్క్రీన్కి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది, అంటే ఆర్కే నాయుడు అండ్ మొన్న మొగలు రేకులు, మొగలు రేకుల తర్వాత నేను టీవీని దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాలేదు. అంటే చాలామందికి ఇప్పుడు నేను ఆర్కే నాయుడునే తెలుసు, ఎందుకంటే నేను మిగతా క్యారెక్టర్స్ అంతకుమించి చేయడానికి క్యారెక్టర్స్ రాలేదు, అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు. దాని నుంచి ఒక స్టెప్ డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే షిఫ్ట్ అయిపోయాను. అది కూడా ఏంటంటే మూవీ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకునే, సరే చూద్దాం అంటే మనం ఎంత నేర్చుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద క్యాన్వాస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం, ఇంకొంచెం ఎక్కువ అంటే విజువల్ కానీ లేదా టెక్నికల్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. రైట్. ఏది తక్కువ నేను అనను, ఎందుకంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ఈక్వల్ టు మూవీస్ లాగా ఉంటాయి. సో యాక్టింగ్ ఇస్ సేమ్ ఎక్కడైనా. అవును, పెద్ద పెద్ద స్టార్సే చేస్తారు కదండి అతను, అంటే ఇప్పుడు భేదం పోయింది కానీ అయినా ఒక ఫిల్మ్ ఉంటుంది, ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. ఒక ఓటీటీలో అండ్ ఒక టీవీ సీరియల్లో అయితే ఇప్పుడైతే ఫ్యాక్టరీలా కొట్టేస్తారు కదా ఈ లాస్ట్ 10 ఇయర్స్లో టీవీ సీరియల్స్. అంటే ఏమైపోయిందంటే ఎప్పుడైతే టీవీ సీరియల్స్లో అంటే ఛానల్స్ టేక్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్స్ని సమ్ ఫండెడ్ చేసేసరికి ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి, ఈ రోజు 3 ఎపిసోడ్లు ఇవ్వాలి, 4 ఎపిసోడ్లు ఇవ్వడానికి
క్వాలిటీ డిఫరెంట్ గా తగ్గిపోతుంది. అప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేకుండా. అవును, మొగుల్ టేబుల్ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేము రోజులో 5 మినిట్స్ 6 మినిట్స్ ఇచ్చేవాళ్ళం. అంతే అంతే, లైక్ సినిమాలా చేసాం అంటే క్వాలిటీగా ఉండాలి. అంటే రీషూట్ కూడా మేము వెనుకాడే వాళ్ళం కాదు. సో అంత కేర్ తీసుకుని చేసిన వాళ్ళం. ఇప్పుడు కొంచెం అది ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మారిపోయింది. సో మొగుల్ టేబుల్ సీరియల్ బాగా డబ్బులు ఇచ్చారా మీ అంటే మీరు అడగలేదు మరి అంత దారుణంగా అడగం కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను అనుకుంటాను హై హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది. మీరు అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనంలో. కానీ ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తారు కదా. లేదు, యాక్చువల్ గా దాన్ని ఎండ్ చేస్తా అనుకుంది నావల్ ఎండ్ చేశారు. అంతేనా? ఇంకొక 3 సంవత్సరాలు ఉండేది. మీరు ఇంకా చేయలేని చెప్పేశారా? అలా అంత అలా ఉండదు కదా. అంటే దే ఆర్ లైక్ మంజునాయుడు గారు, బిందు నాయుడు గారు, ప్రొడ్యూసర్స్, మేమంతా ఎలా ఉండదు అంటే లైక్ ఫ్యామిలీ. చెప్తే షాక్ అవుతారు. ఎందుకు అవుతారు షాక్? 60 డేస్ షూటింగ్కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం. ఇప్పుడు 6 ఇయర్స్లో ఒక అగ్రిమెంట్ లేదు మాకు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్లకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు. ఓన్లీ ఒక నమ్మకం. అంతే అంతే, ఒక నమ్మకంతో చేస్తాం. వాళ్ళు లైక్ ఫ్యామిలీలానే ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలను ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది. నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేయాలి, వెళ్ళిపోవడం ఉద్దేశం. అంటే ఓపెన్గా ఉండేది నాకు ఈ టైంలో. నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఎన్ చేద్దాం, లేదు ఇంకొక 1 ఇయర్ రన్ చేద్దాం. ఇదన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ అసలు అది లేదు. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళం, అంత ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉండేవాళ్ళం కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం, అంత క్వాలిటీ ఇవ్వగలిగాం. అంతే, అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా. అంటే ఫ్యామిలీ అని అనుకునే ఉండొచ్చు, తక్కువ, చాలా తక్కువ. అక్కడ మాకు అలా అనిపిస్తుంది. సో ఆ టైంలో మీకు వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడాపెడ వద్దని చెప్పారా లేకపోతే కొన్ని చేశారు? అంటే నాకు ఆల్మోస్ట్ మొగుల్ రేగులు చేసే టైంలో నేను 25 డేస్ నేను షూటింగ్కి వెళ్ళేవాడు మంత్లో. ఓన్లీ 5 డే హాలిడే అనమాట. ఎందుకంటే డ్యూయల్ రోల్ నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి 16 అవర్స్ చేసేవాళ్ళం. సో వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు. సో చాలా అప్పుడు రాధిక గారు రావడం నుంచి చాలా ఆపర్చునిటీ వచ్చాయి, కానీ చేసే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు డ్యూ రిగ్రెట్ అసలు మేబీ రాడన్? అంటే వేరే వేరే లాంగ్వేజెస్లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అంత అవకాశం వచ్చేది. రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు. అంటే నాకు తెలిసి నాకు మంచి నేమ్ ఇమేజ్ వచ్చింది కదా. లైక్ అంటే ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి మొగుల్ రేగులు చూస్తున్నారు. ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్, ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్గా చూస్తున్నారు. ఇంకా నాకు అది రిగ్రెట్ అనిపించలేదు. అప్పటి మీ సమకాలీకులు ఎవరు? అచ్యుత్ గారు, వాళ్ళందరూ కొంచెం సీనియర్ అంటే సీనియర్ సార్, చాలా సీనియర్ సార్, చాలా సీనియర్స్ అది. కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్ లో వాళ్ళు కొంచెం ఒక అంటే అప్పటికి అఫ్కోర్స్ అచ్యుత్ రావు గారు, తర్వాత అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు చాలా సీనియర్. నేను కూడా చిన్నప్పుడు అది అక్కడ చెప్తుంది. అదే నో బట్ వాళ్ళు ఐఎమ్ సేయింగ్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్లకి ఇప్పుడు యూనో ఒక కొత్త న్యూ కమర్ వచ్చి ఒక స్క్రీన్ ని బాగా కమాండ్ చేసే న్యూ కమర్ వచ్చినప్పుడు మీ సమకాలీకులు ఎవరైతే? కౌశిక, కౌశిక్ మా సీనియర్. సీనియర్ కౌశిక్ కూడా మీకు సీనియర్? సీనియర్. మేమున్నప్పుడు రాజేష్, సెల్వా అండ్ ఇంతే. వాళ్ళందరూ చూసి వావ్ అనుకునేవారా? లేదు, అంతే కలిసి చేసేవాళ్ళం కదా. అంతే, కరెక్టే కరెక్టే. కలిసి బట్ ఐఎమ్ సేయింగ్ అదర్ సీరియల్స్ లో ఇంకా వేరే సీరియల్స్ కూడా ఉంటాయి కదా. అదర్ సీరియల్స్ అంటే మంచి ఎన్విరాన్మెంటే ఉండేది. అంటే చిన్న చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న చిన్న ఉంటాయి, కానీ పెద్ద ఎవరితో నాకు పెద్ద అటాచ్మెంట్ ఏం, పర్సనల్ అటాచ్మెంట్ ఏం పర్సనల్ కూడా లేదు. ప్రొఫెషనల్ గా ఏదైనా అంతే తప్పితే అది కూడా నేను పట్టించుకున్నాను కాదు. కష్టం ఉండదు అవన్నీ. అవును, చేశానా నేను అసలు యాక్చువల్ చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో. అంటే ఇప్పటికీ బిందు నాయుడు గారు, మంజునాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీంతో కలుస్తుంటాయి, కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు. నాకు డిఫరెంట్ డిఫరెంట్ అబ్లిగేషన్స్ ఉండేవి. నా బిజినెస్ అన్న సంథింగ్ బిజినెస్ ఏం చేసేవారు? టు గేర్ ఇన్ టు కన్స్ట్రక్షన్స్. అంటే మేము
సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడిని కొంచెం. అంటే అంటే ఇది ఎలా ఉండేదంటే నాకు జాబ్ లో అనే ఫీల్ అయ్యాను కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే ఎప్పుడు. అసలు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు, నేను ఇమేజ్ ఉంది ఎస్టాబ్లిష్ అయ్యామనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంటో అది దాన్ని నేను నమ్మేవాను అంతే తప్ప ఈ క్యారెక్టర్ని ఎప్పుడు ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్స్ చూసిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ వెరీ కామన్. కరెక్టే, అదంటే ఏ పబ్లిక్ ప్రొఫెషన్ అయినా అంతే కదండి, వస్తాయి పోతాయి తెలియదు. కానీ మిమ్మల్ని నడిపించిన నాడి ఏమిటి? అసలు లైఫ్ లాంగ్ మనందరికీ ఏదో ఒక ఆస్పిరేషను అంబిషను ఏదో ఉంటుంది. ఉదాహరణకి నేను పైసలు సంపాదించాలి, లేదు ఉదాహరణకి నేను ఫేమస్ అయిపోవాలి, లేకపోతే మా నాన్న అమ్మ నన్ను సంతోషపడాలి, నన్ను చూసి గర్వపడాలి, లేదు ఇంకేటో అలా ఉంటే ప్రతి వాళ్ళకి ఒక గైడింగ్ ఇది, లేకపోతే నేను ఇది ప్రూవ్ చేసుకుని నాకు ఇది కావాలి, వాట్ ఎవర్. వాట్ వాజ్ యువర్ గైడింగ్ లైక్ మీ దృష్టిలో? లైఫ్లో మనం మన మన చైల్డ్హుడ్ నుంచి మనం ఒక్కొక్క అంటే ప్లేస్కి వెళ్తున్న కొద్దీ మనకి ఏమొస్తుంది మన సిచ్యువేషన్ బట్టి. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక హైట్స్కి వెళ్ళి అని చెప్పను కానీ నేను ఒక మంచి ప్లేస్లో ఉండి నా మేరకు నా 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 శక్తి మేరకు కొంతమందికి హెల్ప్ చేయాలని మాత్రం ఉంటుంది ఎప్పుడు. అది నాకు మా ఫాదర్ ఇచ్చిన గైడెన్స్. నువ్వు ఎదిగితే 10 మందిని టేక్ కేర్ చేసేలా ఉండాలనేది ఆయన అలా అలా నేర్పించారు. అండ్ నాకు స్కూల్స్లో కూడా అలాగే ఉండేది మా చిన్న విద్య, అలాగే నాకు నడిపించి అలా మమ్మల్ని రూట్ చేసేవారు. సో అంతేగాని అంతకు మించి ఏమి పెద్ద పెట్టుకోలేదు. బహుశా మీరు ఒక విప్లవ నేపథ్యం నుంచి రావడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు దానికి. అంటే అదేంటంటే గోదావరి కని, మాది గోదావరి కని. అండ్ ఎప్పుడు చెప్పలేదు బట్ పాయింట్ తెలుసు అనుకుంటాను. అక్కడ ఏంటంటే 2 వ్యసనాలు ఉంటాయి, ఒకటి మద్యం, రెండోది ఫ్రెండ్షిప్. అతి డేంజరస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు చాలామంది తెలియదు. అంటే ఎవరు ఓపెన్ అయ్యారో తెలియదు. అంత అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్రెండ్షిప్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే రేంజ్లో అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అవుతే అదే రేంజ్లో ఫైట్ చేస్తారా వాళ్ళ గురించి. అమ్మో, అది సార్ గ్యాంగ్ వార్స్. గ్యాంగ్ వార్స్ ఉంటాయి. గ్యాంగ్ వార్స్ అనేది గోదావరిలో, అది ఇంకా దాని తర్వాత ఎక్కడైనా అది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి దానివల్ల. సో నేను గోదావరిలో ఏంటంటే ఇట్స్ ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చుతుంది, చాలా స్ట్రైట్గా ఉంటారు, ఎక్కడ డొంక తిరుగుడు ఉండదు. ఇది కావాలి ఇంతే, మీరు నమ్ముతారో లేదో ఇంతే. పాలిటిక్స్లోకి వస్తే టోటల్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్కి ఇస్తారు, ఏ పార్టీ చూడండి. అవును కరెక్టే, అవును కరెక్టే. రామగుండం మేడారం కొడితే అంటే మీన్స్ చెక్ చేస్తే ఇండిపెండెంట్ గెలుస్తారు. ఎక్కువ లెఫ్ట్ పార్టీలు కూడా ఎక్కువ బాగా అంతే, లెఫ్టిజం ఎక్కువ ఉంటుంది. అంటే అందరికి ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది అండ్ ఎవరికి భయపడరు. సో చాలా స్ట్రేట్గా ఉంటారు. అండ్ ఎన్విరాన్మెంట్కి రెండు అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు, లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు చాలామంది. నేను చూస్తున్నప్పుడు చాలామంది చూసి బాధ చేసేది, మంచి క్యారెక్టర్ ఉంటుంది క్షణికావేశం తప్పులు చేసుకుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు, ఇలా కాదు. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మారింది. మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మారి వేరే డిఫరెంట్ స్టోరీ, ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకోమని చెప్పడం, ఇవన్నీ చాలామంది చేస్తుంటారు. ఏదో ఐ లైక్ దట్. అంటే నా అక్కడి నుంచి మీకు మీరు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ కట్టలు తెచ్చుకునే టైప్లో అనిపించట్లేదు, చాలా పెద్ద మనిషి లాగా పద్ధతిగా ఉన్నారు. సో మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు? మార్చుకోవాలిగా, అంతేనా? అంటే అవన్నీ లోపల ఉంచాలి, ఎప్పుడు ఎప్పుడు పడితే తీయొద్దు. అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?
అందరు ఫ్రెండ్స్ కదా అక్కడ. అలా కాదు, నేనేది రే అని కత్తి తీసే ఫ్రెండ్ అందరూ ఉంటారు అక్కడ, అందరు ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఒక్కసారిగా మా రామగుండం వజ్రం బొబ్బుగనుల్లో వచ్చిన వజ్రం. నేను చిన్నప్పుడు ఒక ఒక అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూస్తుంటాం కదా, ఇప్పుడు ఇంట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక 5 to 10 kg వెయిట్ వేసుకుని ఒక 5 kilometers నడిచి. డాడ్ కూడానా? జాబ్. డాడ్ ఎస్ మీరు చూసారు? నేను చూసాను, నన్ను నేను తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చినప్పుడు బయట ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఇది ఫ్లెష్ అంతా బాయిల్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత, అంత ఆడుకుంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు దగ్గితే బొగ్గు వస్తుంది, వాళ్ళు ఉమ్మితే బ్లడ్ లోపల నుంచి బయటకు వస్తుంది, అంత హార్డ్ వర్క్ ఉంటుంది. అందుకే వాళ్ళకి అంటే అంటే ఆ టైంలో నిద్ర రాక మంద అలవాటు అవ్వడానికి రీజన్ చాలా మంది అంటే అది. అండ్ ఏంటంటే ఎప్పుడు చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి, మైన యాక్సిడెంట్స్. ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను కదా, అక్కడ అక్కడ అంతా వస్తుంటుంది మాకు రిపోర్ట్, అంటే డైలీ న్యూస్ వస్తుంటుంది. ఇప్పటికీ మైన్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. మైన్ యాక్సిడెంట్ అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కప్పు కూలిపోవడం, ఒక్కొక్కసారి డెడ్ బాడీస్ పీసెస్గా బయటకు వస్తాయి. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళు పనిచేస్తారు నిజంగా నాకు. అందుకే చిన్నప్పుడు చూడడం వలన లేకపోతే అందరు ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యామిలీలానే ఉంటాం, సింగరేణి క్వార్టర్స్ అందరూ అటాచ్మెంట్తో ఉంటాం కాబట్టి మైన్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఒక ట్రామాలో ఉంటాం అందరం, అరే ఎవరికి ఏమైంది మనం అంటే ఎప్పటి నుంచో పాతపోయిన రిలేషన్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళే ఉంటారు. సో అది సింగరేణి యాజమాన్యం కొంచెం ఇప్పుడిప్పుడు చర్యలు తీసుకుంటుంది అండ్ యూనియన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి ఎక్స్క్రేష్ అవన్నీ, కానీ అవి ఇంకా వెరీ కామన్ అయిపోయాయి. ఎంత ఎక్స్క్రేష్ చేస్తే మనిషి తిరిగి వస్తారు అది అది అంతే అన్న. అందుకే సింగరేణి కాలేజీలో పనిచేసే వాళ్ళకి నిజంగా నాకు ఎప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, ఆ సిచ్యువేషన్ చూశాను, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఐ వాంట్ టు డూ సంథింగ్ దేర్. ఇది అది మాత్రం నాకు ఉండేది. సో మీలో కనిపిస్తుందండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అనిపించింది, ఫస్ట్ టైం ఆటర్స్ కలిసినప్పుడు నాకే కదా మా టీం అందరికీ, ఎవరు వెరీ అంటే మీలో మీకు ఒక ఆలోచన నడుస్తుంది, ఇక్కడ యాక్టరు 100, 50, 200, 500 ఇవన్నీ కూడా ఒక పక్క ఒక ట్రాక్ వెళ్తుంది, పక్కన ఇంకొక సాగర్ లోపల. ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బ్రూయింగ్ అని అనిపిస్తుంది చూస్తే, ఎందుకంటే మీరు తొందరగా రియాక్టివ్గా నవ్వడం ఆన్సర్లు చెప్పడం చేయకుండా చాలా ఆలోచితంగా చెప్తున్నారు. అది ఏంటంటే అది అది ఒక ఒక లైఫ్ స్టైల్లో పెరిగాం కాబట్టి డిఫరెంట్గా అంటే మళ్ళాగా ఇంకోటి ఫేస్ చేయకూడదు, మళ్ళాంటి సిచ్యువేషన్ కూడా రాకూడదు. అండ్ చాలా సమస్య అంటే ఎలా చెప్పాలి అంటే ఎక్కడి నుంచో దిగొచ్చాము ఏదో చేయాలి అట్లా కాదు, సంథింగ్ మనం లాగే మనుషులు సంథింగ్ ఏదో చేయాలనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు కదా చాలా కాలం నాకు తెలిసినంత వరకు? నేను చాలా దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు పేరెంట్స్కి నేను ఓన్లీ సన్, ఓన్లీ సన్. నేను పేరెంట్స్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ గట్టిగా 15 సంవత్సరాలు, ఆ తర్వాత అంతా దూరంగా ఉన్నాను అంటే దూరంగా ఉంచాల్సి వచ్చింది వాళ్ళకి మీకు మీ సేఫ్టీ కోసం, సేఫ్టీ కోసం, మీ వెల్బీయింగ్ కోసం సేఫ్టీ. బట్ ఇప్పుడు ఇప్పటికీ ఇంకా ఇంకా వాళ్ళు అక్కడ వదిలి రాలేదు అమ్మవారు. పేరెంట్స్ ఎలా ఉంటారంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ గడిపేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సాగర్ ఒక మంచి లైఫ్ ఉంది అంటే మంచి ప్లేస్లో ఉన్నాడు ఇవన్నీ వాళ్ళకి తెలుసు చాలా మందితో. అంటే ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం తెలుసు, కానీ మా ఫాదర్ చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. రోజు ఆయనకు పొలము ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు, ఎక్కడ పెద్ద ఎవరితో అంటే అంటే వస్తుంటారు అందరు వచ్చి కలుస్తుంటారు బట్ దేనికి రియాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకుండే ఒకే ఒక్కటి ఏంటంటే సాగర్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బాగున్నారా, దట్స్ ఇట్. అప్పటి వరకు ఆయన అంటే అలా ఉంటాడు.
వాళ్ళకి అంతకు మించి పెద్ద కోరిక లేవు. వాళ్ళకి ఎక్కడైనా కష్టం వస్తే మరి సాగర్ మీరు ఒక్కరే కదా, ఎలా మరి? ఎస్ డిఫరెంట్ గా ఉంటాను. అంటే ఆరోగ్యాలు బాగాలేకపోవడం కామన్ గా జరుగుతాయి. ఎప్పుడు వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి సేమ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో సేమ్ నాకు అదే ఫీలింగ్. అవును కదా, అంతే కదా, వాళ్ళు బాగుండాలనే కదా. ఈవెన్ మీరు చెప్తే అంటే నాకు ఇప్పుడు కాదు, నేను ఇంటర్మీడియట్ నన్ను సిద్ధార్థ కాలేజీకి జాయిన్ చేశాను. నాకు చాలాసార్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని గోడ దగ్గరికి అంటే వాల్ జంప్ చేద్దాం వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్తే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి అప్పుడు అంత ఖర్చు పెట్టి ఈయన జాయిన్ చేస్తే నేను తిరిగి వచ్చేస్తాడు అని బాధపడతారని నాకు తెలుసు. అలా అని నాకు కల్ బ్లాక్ బోర్డ్ ఇలా ఆన్సర్ చేస్తూ నాకు పేరెంట్స్ తప్ప ఎవరు కనబడేవారు కాదు ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్. తర్వాత నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. తర్వాత ఇదే ఈ 2 సంవత్సరాలు ఇక్కడే, 2 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. ఏమలవాటు అయిపోయిందంటే అప్పుడున్న అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. అవును, మనం ఇది కాదు, ఈ పొజిషన్లో ఉంటే మనం మనల్ని ఇలానే ఆడుకుంటారు, మనం ఇంకో పొజిషన్లోకి వెళ్ళాలి. నేను అప్పుడు డిసైడ్ చేసుకుంది అప్పుడు. సో చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ అప్పుడు. ఏంటంటే అక్కడ కొంచెం కమ్యూనిజం అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. అవును, కమ్యూనిజం ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు ఏమవుతుందంటే చాలా అంటే పేరున్న వాళ్ళని వీకర్ని అంటే ఎలా టార్గెట్ చేస్తారంటే అప్పుడు ఎలా ఉండేదంటే నేను అంటే ఇలా చెప్పలేను కానీ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి అండ్ పొలిటికల్ వాళ్ళు కూడా కొంచెం అప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోవైపు పొలిటికల్, ఒకవైపు నక్సల్స్, అంటే చాలా అది ఒక క్లిష్టమైన పరిస్థితి. డాడీకి మాత్రం, నాన్నగారికి మాత్రం, మీకు కూడా అంటే ఫ్యామిలీకి కదా. ఫ్యామిలీకి అంటే వచ్చి ఏం చేస్తారు, అడుగుతారా? లేదు, అది అది పెద్ద, అది పెద్ద స్టోరీ కదా. అంటే కాదు ఇబ్బంది పెట్టడం అంటే పడే సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనము ఒక ఊర్లో అండి నక్సలిజం ఎందుకు స్టార్ట్ అవుద్ది, ఒక ఊర్లో అన్యాయం జరుగుతుంటది, భూస్వాములు పేదవాళ్ళని దోచుకుంటారు, దోచుకుంటే లేకపోతే పెట్టి చాకరి చేపిస్తే తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది, మనుషుల నుంచి వస్తుంది. మనుషులు నక్సలిజంతో ట్రావెల్ అవుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒక ఊర్లో ఎడ్యుకేట్ చేస్తుంటారు, మేమున్నాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ తింటారు, ఆ ఊర్లో కొంచెం పేరుండి కొంచెం డబ్బు ఉండి వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుంటారు. ఎందుకంటే లేని వాళ్ళ దగ్గర ఎట్లా పెట్టరు కాబట్టి ఉన్నోడి దగ్గర తీసుకొని తినేసేలా ఉంటారు. వాళ్ళు తింటారు, తినేసి వెళ్ళిపోతారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఎవరికి, అక్కడ ఉండే వాళ్ళకి. ఆ రోజు అన్నం పెట్టిన వాళ్ళకి, అన్నం పెట్టినది ప్రాబ్లం. సో అన్నం పెట్టడం తప్పు కాదు, ఎక్కడ తప్పు కాదని మనకు తెలుసు, కానీ మీరు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు, ఫోన్స్ లేవు, ఏం లేదు, అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాడు అన్నం పెట్టకపోతే వాడు ఊరుకోడు, అన్నం పెట్టినందుకు మీరు ఊరుకోరు. అలా అని ఊర్లో వాళ్ళ అంటే అర్థమైపోయింది, ఊర్లో వాళ్ళ అందరినీ అంటే చాలా వీక్ అంటే అప్పుడున్న యూత్ని అంటే ఆ టైంలో ఉన్న యూత్ని ఇబ్బంది పెట్టేవారు. తెలంగాణలో ఉండే చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని అప్పట్లో ఉండే ఈ వ్యవస్థల వల్ల పోలీసులు తీసుకెళ్ళడము, కొట్టడము, లోపల అంటే ఈ నెపంతో అంటే దే ఆర్ వీకర్స్, వాళ్ళ సపోర్ట్ లేదు, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడకూడదు. వాళ్ళ వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీ పీపుల్ ఏమో పొద్దున్న లేస్తే టిఫిన్ బాక్స్ పొజిషన్ తీసుకెళ్ళడం. ఈ లైఫ్ ఎన్ని సంవత్సరాలు జరిగిందో నాకు తెలుసు. అందుకే ఏంటంటే వాళ్ళలో ఒక యూనిటీ ఉంటే, వాళ్ళు సొసైటీలో ప్రశ్నించే ఒక చట్టసభలో కూర్చుంటే చాలా చేంజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్లో చాలా మందికి అది రావాలని నా ఉద్దేశం. కానీ ఇవన్నీ బహుశా మీ ఆలోచనని మోల్డ్ చేసాయి, మెంటర్ చేసాయి చాలా వరకు. కానీ ప్రపంచాలు ఎంత వేరో అనిపిస్తుంది సాగర్. మీరు చూడండి, ఒకవైపు ఒక గ్లిట్టర్, గ్లామరు, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్స్, డబ్బులు, ఏంటి ఇంకా చెప్పక్కర్లేదు, అన్ని సర్వం ఉండే ఒక ఇండస్ట్రీ. ఇంకోవైపు మీరు బీసీలు,
అణగారిన వర్గాలు, తర్వాత నక్సలిజము, కమ్యూనిజము, వీటి గురించి మాట్లాడుతున్నారు. మీ లోపల అసలు అయితే ఎంత ఎంత రెండింటికి సమన్వయం ఎట్లా కుదురుతుంది అనుకుంటున్నాను అంతే. అంటే అది నేను పెరిగి వచ్చిన లైఫ్ చాలా, అది ఇప్పుడు నేను మర్చిపోలేను. ఇదేంటి, నేను ఉన్న నేను చేసిన ఒక ప్రొఫెషన్, కరెక్టే, ఈ ప్రొఫెషన్కి నేను పుట్టి పెరిగి వచ్చి నేను చూస్తున్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పటికీ ఇది చాలదు, మన పుట్టి పెరిగి మన లైఫ్ని, మన క్యారెక్టర్ని. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇది ఇండస్ట్రీ, ఇది ఇండస్ట్రీలో సమస్యలు ఏమి ఉంటాయండి, ఏమి ఉండవు నాకు తెలిసి. తెచ్చిపెట్టుకునే సమస్యలు చెప్ప, అంతే ఒకటి మీరు ఈర్ష్యా ద్వేషాలు తప్పితే, ఈర్ష్యా ద్వేషాలు లేదు డ్రగ్స్ ర్యాకెట్లు ఇవన్నీ, లేకపోతే ఇంకా స్కాండల్స్ ఇవి తప్ప, తెచ్చిపెట్టుకునే సమస్యలు తప్ప ఏముంటాయి చెప్పండి. నేను గొప్ప, నేను ఇది కాదు, చాలా తెలియని ఒక వర్డ్ నేను చూస్తాను కాబట్టి నాకు ఇది నాకు పెద్దగా అంటే, అఫ్కోర్స్ నాకు కళ్యాణ్ గారు నచ్చడానికి, పవన్ కళ్యాణ్ గారు నచ్చడానికి కూడా రీజన్ మేబీ నా ఫాస్ట్ అండ్ నా ఫీలింగ్. ఎందుకంటే తనతో సార్తో మాట్లాడినప్పుడు ఎలా ఉండేది అంటే, ఫస్ట్ నుంచి ఇలా కూర్చుంటే చాలాసేపు ఒక 1-2 hours ఇట్లా మాకు వెళ్ళిపోతూ ఉండేది. సో అందుకే బహుశా ఐ థింక్ వాళ్ళ అమ్మగారు, అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వినికిడి. మొగలు రేకులు చేసిన తర్వాత నాగబాబు గారు, అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సాగర్, అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే, నేను కాసేపు షాక్ అయ్యా. అంజనమ్మ గారికి లేదు, నీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తారు అంటే సరే అన్న వెళ్ళాము. గెలిచిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే, పట్టుకొని నేను చూస్తే మా నాన్న చూసినట్టుంది, మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు పోలీసు, అతని పేరు కూడా ఆర్కే నాయుడు, ఆయన పేరు కూడా ఆనంద్ చూసినట్టు ఉంటుంది అంటే నాకు బాండ్. అంతకుమించి అమ్మ గురించి నేను ఎక్కువ బయట ఎప్పుడు నేను మాట్లాడను, బట్ వెరీ ప్రెషియస్ బాండ్. దట్స్ వై ది 100 పోస్టరా ఏదో అమ్మ చేత రిలీజ్ చేయించారు కదా మీరు. యా, ఇట్స్ అ వెరీ ఫాండ్ అటాచ్మెంట్. అంటే అలాంటి వాళ్ళు చాలా స్పెషల్ గా వస్తారు దైవతత్వంగా జీవితంలోకి, లైక్ మై మదర్. అంత రెస్పెక్ట్ ఇస్తాను. సో మధ్యలో అయితే మరి దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడడం, ఇవన్నీ ఎట్లా జరిగిపోయాయి? ఇట్స్ పర్ఫెక్ట్ టైంలో. తర్వాత ఇంకా మూవీ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్, ఎక్కడ సాగర్ ఏంటి ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ రిలేషన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే ఎక్కువ నాకు తను బాగా అంటే సపోర్ట్గా ఉంటారు. బట్ యాక్చువల్లీ మొగల్ రేకులు ఆఫ్ కోర్స్ 2005-06 లో అంతకుముందు చక్రవాకం ఎండ్ లో వచ్చాను. సో అదే 2006 వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 18 years అండి ఆఫ్ అ కెరియర్. మీరు సినిమాలు చేశారు ఇండస్ట్రీలో, యువ్ డన్, మీ మార్క్ ఒకటి పడింది. అంటే నేను సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి, అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే సీరియల్ తర్వాత, అండ్ మళ్ళీ ఒక ఫ్యామిలీ అండ్ ఒక బిజినెస్ అండ్ ఒక దాంట్లో ఉండిపోయాను కొన్ని రోజులు. అంటే మళ్ళీ బయటకు వచ్చి, అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్ కాదు, కొంత బయటకు ఉన్నాం ఏం చేద్దాం లైఫ్, దీంట్లో కొన్ని రోజులు ఎలా ఉన్నాం. తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అటు అంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారితో నేను ఒక అటాచ్మెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత నాకు కొంచెం అంటే నేను తన చాలా నేర్చుకుంటాను. అంటే కొంతమంది నుంచి కొన్ని నేర్చుకోవచ్చు అంటే నేను ఎందుకో చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఎందుకంటే ఎప్పుడు తపన పడుతుంటారు సంథింగ్ అంటే పీపుల్ కోసం ఏదో చేయాలని తపన నేను ప్రతి సెకండ్ కనబడుతుంది తన ఫేస్లోనే. అండ్ దాంతోపాటు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంటారు ఓటమి, అంటే ఆయనకి చెప్పాలంటే ఆయన ఫైటింగ్ మిస్ అవుతున్నాం ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత. సో ఆ ఫైటింగ్ చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు ఏదైనా సరే అంటే ధర్మం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు, ఎవరి వైపు ఉండరు ఆయన, ఎవరి వైపు అటు వైపు ఇటు పప్ప ఏ పార్టీ అంటే కాదు, అంతే. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో చాలా ఇంకా నేర్చుకోవాలి. పాలిటిక్స్ అంటే ఒక మార్పు, ఆయన తీసుకొస్తున్న మార్పు, ఇప్పుడు పంచాయతీరాజులు ఆయన తీసుకొస్తున్న మార్పులు ఇంకో బాగా అనిపిస్తున్నాయి. అంటే ఎంతముందు ఎలా ఉండదంటే, ఇప్పుడు గ్రామ స్వరాజ్యం
అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవద్దు. డెఫినెట్గా ఒక సర్పంచ్ అంటే పవర్స్తో పాటు, అంటే ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని కొన్ని ఉండేవి, అవి ఎంత మిస్యూజ్ చేశారంటే సర్పంచ్కు కొన్ని పవర్స్ ఉంటాయి. సర్పంచ్తో పాటు ఊర్లో ఈ విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాయి, వాళ్ళు ఒక కొన్ని మూఢనమ్మకాలతో అంటే కొన్ని కట్టుబాట్లతో ఈ సర్పంచ్కి అంత అంటే తనకి ఆ పవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ అక్కడ కూడా మేమే, మేము చెప్పినట్టు వినాలి, సర్పంచ్ కాదు మేము చెప్పండి, ఇవన్నీ చాలా ఉండేవి నాకు తెలిసి. అంటే మీన్స్ ఎలా ఉండేవంటే ఒక రైతునైతే వన్ హాఫ్ ఇయర్ క్రితం అనుకుంటాం నాకు, అంటే ఊరు నుంచి బహిష్కరించారు వాళ్ళ ఫ్యామిలీని. అరే ఇప్పుడు కూడా ఉన్నాయా ఈ టైం మూఢనమ్మకాలు అంటున్నారా? అంటే నమ్మకాలు కాదు, అంటే నా అంటే ఒక విలేజ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండే ఒక ప్రెసిడెంట్ ఒక ఊరు నుంచి ఒక ఫ్యామిలీని బహిష్కరించే అంత ఉందా ఇప్పుడు? అంటే మీ గోదావరి గనిలో ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు నమ్మకాలు? అదే అన్నా, అదే ఇవన్నీ చాలా మార్పు రావాలి. అవును, చాలా 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 చేంజెస్ రావాలి. ఇప్పటికీ రెండు గ్లాసుల పద్ధతి చాలా చోట్ల వెళ్తూ ఉంటే ఎదురుకుండా నీళ్లు చల్లుకుంటారు బ్రాహ్మలు మంతనికి వెళ్తే, తెలుసా మీకు? మీకు తెలిసే ఉంటుంది. అదే అన్న, చాలా చేంజెస్ రావాలి. చాలా బాగా అంటే ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. మీరైతే పాలిటిక్స్ లో ఇంకా బాగా దూసుకెళ్తారని నాకు మాకందరికీ ఎందుకు ఎందుకు అనిపిస్తుంది. పాలిటిక్స్ లో దూసుకెళ్తానా లేదా అనేది పక్కన పెడితే స్వప్న గారు అప్పటి అంటే ఏదో ఒక సర్వీస్ అది ఎంతవరకు చేయగలుగుతాం ఏంటనేది మాత్రం మీ మైండ్ లో ఉంది? మైండ్ లో ఉంది. యా, అంటే ఎంత దూసుకెళ్తాము ఎలా దూసుకెళ్ళాలి ఈ ప్లాన్స్ ఏం లేవు, మనం జెన్యున్ గా చేద్దాం, ఎంత చేద్దాం ఎలా చేద్దాం అప్పటి సిచ్యువేషన్ బట్టి, అంతే. దాని గురించి నేను పెద్దగా నేను ఒక డిజైన్ చేసుకోలేదు. మీరు ఆహార వ్యవహారాలు ఏంటి సాగర్ గారు, బాగా మితంగా డైట్ లో ఉంటారు ఎప్పుడు? నాకు పెద్ద తినాలి ఇది తినాలి అది అసలు ఎప్పుడు ఫుడ్ ఇది తినాలి అది తినాలని నాకు ఉండదు. ఫుడ్ అనేది ఇష్టంగా తినాలని ఎప్పుడు అంటే హాస్టల్స్ లో ఎక్కువ కాలం ఉండడం వలన తెలియదు కానీ అది ఉండదు, చాలా ఫాస్ట్ గా తినేసేట. హాస్టల్స్ లో దారుణంగా ఉంటుంది భోజనం అంటారు నిజమా? అంటే నేను పెరిగిన హాస్టల్స్ బాగానే ఉండేవి, బాగానే ఉండేవి, బట్ ఇప్పుడు అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కానీ నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు లేదు. మీకు అప్పుడు బాగానే ఉంది, రెసిడెన్షియల్ లో పెరిగాం కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ లో. కానీ అమ్మ చేతి గోరు ముద్దలు మిస్ అయ్యారు చాలా, అప్పుడు ఉండేవి బట్ ఎక్కువ రోజులు. నెక్స్ట్ ఏంటి సాగర్ గారు, ద హండ్రెడ్ తర్వాత? ద హండ్రెడ్ తర్వాత ఇంకో మూవీ ఉంది, అది కూడా కాప్ స్టోరీ. మీకు అందరూ పోలీసులు అందరూ ఇంకా పోలీసులు రాసి పెట్టేశారు? రాసి పెడో తెలియదు, చాలా మంది అలాంటి స్క్రిప్ట్స్ లో వస్తుంటారు, సో దానివల్ల సబ్ బాగుంది, ఆ స్క్రిప్ట్ బాగుంది. నెక్స్ట్ టూ మూవీస్ లైన్ అప్ ఉన్నాయి తెలుగులో మాత్రమే ప్రస్తుతానికి. దాంతోపాటు మీ పొలిటికల్ ప్రయాణం? యా, పొలిటికల్ ప్రయాణం అంటే అంటే పెద్ద నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఏది వచ్చినా, నాకు నాకు క్లియర్గా ఉందిగా నేను ఏం చేయాలో, అంతే ఎంత చేయాలో, ఏది పడితే అది చేయాలో నాకు పెద్దగా ఎప్పుడు అది ఉండదు. మూవీస్ అయినా సరే ఏదైతే చక్కటాక మూవీస్ చేయాలి, ఒప్పేసుకోవాలి, నా కోసం నాకు నచ్చింది చేద్దాం అనే ఫీల్ అలా ఉంటాను. హాయ్, మీరైతే లోపల శిథిలాసంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం. అంటే శిథిలాసం అంటే యూఆర్ నాట్ వెరీ అంటే ఏదో చేసేయాలి అర్జెంటుగా స్ట్రెస్ పెట్టుకుని ఆ టైప్ కాదు, బట్ తప్పకుండా ఆలోచనలు చాలా ఉన్నాయి మీకు, అంటే సొసైటీకి ఏదో చేయాలి, మీ ద్వారా ఏది అది ఆటోమేటిక్గా అవ్వాలని చెప్పి. ఏం చేస్తున్నాం మనం, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఎలా ఎలా చేద్దాం, అంటే జర్నీ ఏ జర్నీ తీసుకుంటున్నాం అని రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయి చూడాలి. మీ సినిమాల్లో నేను ఇప్పుడే ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు మీ మొగుల దగ్గర పాట దొరుకుతేనేమో తీద్దాం అనుకున్నా పాడదామని. సినిమాలో ఉండదు, సీరియల్ సాంగ్ కదా. సీరియల్ సాంగ్ మొగుల రేకులు, అసలు మొగుల రేకులు అనేది ఒక 7 ఇయర్స్ మీకు తెలుసు, అంటే తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు, 2 రాష్ట్రాల్లో 8:30 రాత్రి 8:30 అప్పుడు మూడు రాష్ట్రం ప్రతి విలేజ్ లో ఎక్కడ నడిచినా ఆ సాంగ్ వినబడేది.
ఎప్పుడు అంటే 8:30 టైంలో ఏ గల్లీ నుంచి మీరు వెళ్ళినా ఈ సాంగ్ తప్ప వేరే సాంగ్ వినబడదు కాదు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాకు కూడా నా క్యారెక్టరైజేషన్కి చాలా దగ్గరగా నచ్చిన క్యారెక్టర్. ఈవెన్ చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ బిందునాయుడు గారు రైటర్, షీఈస్ ఎ ప్రో కామ్రేడ్, ఆ టైప్లో ఉంటారన్నమాట. అంటే ఐ యూస్ టు కాల్ హర్ కామ్రేడ్ అని. అంటే ఆమె కూడా అలాంటి, అంటే వాళ్ళ హస్బెండ్ బాలాజీ గారు కూడా కొంచెం కొంచెం ఈ క్యాంపస్ అండ్ కమ్యూనిజం దాంట్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే, రైటర్స్తో మాట్లాడేటప్పుడు, ఆర్టిస్ట్ మాట్లాడేటప్పుడు క్యారెక్టరైజేషన్ని, ఐడియలిజంని అన్ని కలిపి ఆ క్యారెక్టర్లో వేసేసారు. అంతే, అవును, అందుకే అంత హిట్ అయిందండి. ఆ క్యారెక్టర్ని చేయడానికి నాకు ఎగ్జైటింగ్గా ఉండేది. ఇది కదా క్యారెక్టరైజేషన్, ఇది కదా మనం చెప్పాలి. అంటే రెగ్యులర్గా సీరియల్లో ఉండే ఆ రెగ్యులర్ ఎమోషన్స్ కాకుండా, అవును, కొంచెం సొసైటీ, కొంచెం మ్యాన్, అంటే ఫ్యామిలీ బాండింగ్స్, అంటే ఎంత మోతాదులో ఉండాలి, ఇవన్నీ వాళ్ళ రైటింగ్ చాలా బాగుంటుంది. సో దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బికాస్ అంటే ఆ టీమ్ కరెక్ట్గా ఉండేది, డైరెక్టర్ జనార్దన్ నాయుడు గారు అండి. అంటే ఎలా ఇది ఇప్పుడు ఒకవేళ చేయాల్సి వస్తే మళ్ళీ అంత, ఇప్పుడు అసలు ఓపికలే లేవండి ఎవరికి, ఓపికలు లేవు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు ఆడియన్స్ లో కూడా ఓపిక తగ్గింది. సోషల్ మీడియాలో ఉండే ఈ పిచ్చి ప్రభావాలు అన్ని పోయి మీలాంటి రియల్ హీరోస్, రియల్ హీరో ఎందుకంటానంటే మీరు జీవితంలో కూడా పోరాడుతున్నారు, సినిమా తెరపై కూడా 100 అని నటిస్తున్నారు. రియల్ హీరోస్ అంటే నేను ఒకటే, నేను ఎప్పుడు సోల్జర్స్, నా దృష్టిలో వాళ్ళే రియల్ హీరోస్. ఇంకా మీరు ఎవరిని రియల్ హీరోస్ గా ఫీల్? కరెక్ట్ అండి, అవును, కరెక్ట్. నా ఉద్దేశం అంటే నేను చూసిన ఈ ప్రపంచంలో నాకు అనిపించేది వాళ్ళే, ఒక జవాన్ రియల్ హీరో. ఇంకా అంతకు మించి నేను రియల్ హీరోని నేను ఎవరిని, నేను ఆ మాట అనిపించుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఈ తప్పకుండా ఈ మూవీ చాలా మందికి మీరు చెప్తున్నట్టు పవర్ఫుల్ మూవీగా రీచ్ అవుతుందని నమ్ముతూ మేము కూడా. ద 100 అనే మూవీ తర్వాత ప్రతి ఒక్కరు ఎందుకు నేను చూడాలని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తానంటే, నిన్న చూసాం అమ్మాయి కలకత్తాలో, చాలా దారుణం అండి. ఇప్పటికీ మనం ఏదో ఒక రూట్లో వెళ్తూ ఉంటే కాలేజెస్, అంటే ఒక కాలేజ్ నుంచో లేకపోతే మెడికల్ కాలేజ్ నుంచో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తారు ఇప్పటికి ఈ రోజుకి. వి రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అది కూడా దసరాల్లో అమ్మవారి శరన్నవరాత్రులు సెలబ్రేట్ చేసే టైంలో, అంటే మీరు చెప్పిన ఈ పాయింట్ చాలా బాగా కలుస్తుంది. తప్పకుండా జనానికి ఒక కొత్త ఆలోచన ఇస్తుందని చెప్పి కోరుకుంటున్నాం సాగర్. నేను చెప్తున్నా కదా, ఏ సినిమా చేసినప్పుడు నేను ఇంత దాము చెప్పను, ఎందుకంటే మనం ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దీంట్లో ఎంత చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ఎంత కమర్షియల్, కానీ ఈ సినిమాలో కమర్షియాలిటీతో పాటు ఒక పాయింట్ కూడా ఉంది, ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటుంది. అది అందరికీ, నేను నిజంగా చెప్పాలంటే ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. ఇది నేను చేస్తున్నాను, అండ్ డైరెక్టర్ శశి గారు, మా ప్రొడ్యూసర్ రమేష్ అండ్ వెంకీ అండ్ తారక రామ్, వీళ్ళంతా ఎలా అంటే నమ్మారు, నమ్మి దీనికి వర్క్ చేశారు. దీనికి చెప్పాలంటే గర్వంతో తీసిన మూవీ అని చెప్పవచ్చు. దీనికి చాలా మంచి అవార్డ్స్ వచ్చాయి. అంటే మేము సినిమాని మాకు మేమే టెస్ట్ చేసుకున్నాం, దీని స్థాయి ఏంటి, ఈ సినిమా మన పొటెన్షియల్ ఏంటి. ఎవరు అసలు దీని గురించి ఒక కామెంట్ కాదు, సెన్సార్ వాళ్ళు వచ్చి ఆ లేడీ ఆఫీసర్ లేనో చెప్పారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఎమోషనల్ వెళ్ళాను. అంటే నేను సినిమాని ప్రమోట్ చేయట్లేదు, సారీ, సినిమాలోని అంశం, సినిమాలో అంశాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను.